మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందని చూసుకున్నట్టయితే, మిథున రాశి రాజకీయ నాయకులకు ఏదైతే వారు చాలా ఈజీగా మనం అవుతామని అనుకున్నారో వారికి ప్రతికూలంగా ఉండేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. కాబట్టి చాలా ఈజీగా అయితే తీసుకోకూడదు. మిథున రాశి వారికి చికాకులు చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత చుట్టుపక్కల వారితో కొంత గొడవలు ఎక్కువగా ఉంటాయి. అంటే మిత సంభాషణ తక్కువగా కనుక మాట్లాడినట్టయితే ఎలాంటి గొడవలు ఉండకుండా చాలా బాగుంటుంది. కనుక కొంత మిత సంభాషణ చేయడం మంచిది. అనవసరంగా భార్యాభర్తల మధ్యలో కొంత గొడవలు వచ్చి కొంత దూరం అయ్యేటువంటి అవకాశం కూడా మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. కాబట్టి మిథున రాశి దంపతులు కొంత జాగ్రత్త వహించడం మంచిది. మిత సంభాషణ చేయడం అంతకంటే మంచిది. కాబట్టి మిథున రాశి వారికి రాజకీయ నాయకులకు మాత్రం కొంత ప్రత్యనుకూలంగానే చెప్పుకోవచ్చు, కొంత కష్టకాలం అనే చెప్పుకోవచ్చు. కాబట్టి మిథున రాశి రాజకీయ నాయకులకు మాత్రం కొంత జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారస్తులకి మాత్రం అద్భుతంగానే ఉంటుంది. విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. నూతనంగా ఎవరైతే వివాహం చేసుకున్నారో ఆ దంపతులు మాత్రం మిత సంభాషణ చేసుకుంటూ కొంత జాగ్రత్త వహించడం మంచిది. మొత్తానికి మిథున రాశి వారికి ఈ మాసాంతంలో బాగుంటుంది తప్ప మాసమంతా కూడా కొంత ఇబ్బందికరంగానే ఉండేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది.